నమస్తే. తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్ కి స్వాగతం. సంస్కారం ఉన్న ఏ ఒక్కరూ వాలంటీర్లను అవమానించరు. ఏపీ సీఎం వైఎస్ జగన్. ఈ నెల 30న పిఎస్ఎల్వి C-56 ప్రయోగం, షార్ అధికారుల ప్రకటన. బీజేపీని ఇండియా ఓడించడం ఖాయం, టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. సెప్టెంబర్లో విశాఖకు సీఎం జగన్, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. శ్రీవాణి ట్రస్టుపై అనవసర విమర్శలు చేస్తున్నారు మంత్రి ఆంబటి రాంబాబు. సంపద సృష్టి అసలైన రాజకీయం, మంత్రి కేటీఆర్. మణిపూర్ ఘటనపై మోడీ నిజంగానే బాధపడి ఉంటే బీరెన్ సింగ్ ను బర్తరఫ్ చేసే ఉండేవారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. తెలంగాణలో బుల్డోజర్ సర్కార్ ఖాయం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మోడీతోనే దేశం దివాలా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. భారత పౌరసత్వాన్ని వదులుకున్న 17.50 లక్షల మంది, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్. పుతిన్ను అరెస్టు చేస్తే రష్యాతో యుద్ధం తప్పదు, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామపోసో. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నోటికి అడ్డు అదుపు లేదు, శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి ఫైర్. భద్రాచలం వద్ద తగ్గిన గోదావరి ఉధృతి, 39.5 అడుగులకు చేరిన వరద గోదావరి. వరద ప్రాంతాల్లో సేవలు అందించండి, పోలీస్ సిబ్బందికి తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ ఆదేశాలు. మణిపూర్ బాధ్యులను కఠినంగా శిక్షించాలి, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి. ఢిల్లీ ఎయిర్పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత, తజకిస్తాన్ జాతీయుల్ని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు. నేను గూఢచారిని కాదు, భారత్లోనే ఉంటా, స్పష్టం చేసిన పాకిస్తాన్ మహిళ సీమా హైదర్. బీజేపీతో జత కడతాం, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేస్తాం, జెడిఎస్ నేత కుమారస్వామి. అమెరికాకు బియ్యం ఎగుమతులపై నిషేధం ఎఫెక్ట్, నో స్టాక్ బోర్డులు దర్శనం. తెలంగాణలో శనివారం సెలవు, హైదరాబాద్ కు హెచ్చరిక, భారీ వర్షాలపై కేసీఆర్ సమీక్ష. ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం మానండి, సొంత పార్టీ నేతలకు బండి సంజయ్ చురకలు. కట్టే కాలే వరకు చిరంజీవి అభిమానిగానే ఉంటా, సినీ నటుడు అల్లు అర్జున్ ఎమోషనల్ వ్యాఖ్యలు. కర్నూలు జిల్లాలో దారుణం, ఇష్టం లేకుండా ముద్దు పెట్టడానికి వచ్చాడని భర్త నాలుక కోరికేసిన భార్య. తెలుగు రాష్ట్రాలకు హై అలర్ట్, అటాక్ చేయడానికి మరో కొత్త అల్పపీడనం రెడీ, వాతావరణ శాఖ హెచ్చరిక.